సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా జగనన్నే మా భవిష్యత్ అంటున్నారని నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నకేశవర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ 11వ వార్డు కౌన్సిలర్ నజీర్ అహ్మద్ ఆద్వర్యంలో పట్టణంలో స్థానిక 11వ వార్డులో సచివాలయ కన్వీనర్లతో కలిసి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు క్యాలెండర్లు, డోర్ స్టిక్కర్లు, ఫోన్ స్టిక్కర్లు అంటించి మిస్డ్ కాల్ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి తేడాను వివరిస్తూ మరోసారి జగనన్న పాలనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయమని, వారి కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అనేక సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టారంగయ్య, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? అలాంటి పథకాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? क्या पढ़े? मैकेनिक यूनिवर्सिटी एयरपोर्ट कॉलेज में मैम बीएससी बीएड. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలన ఎక్కువ మంచి జరిగిందా? మీ అకౌంట్ లో వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా లేదా? ఆరోగ్యశ్రీ ఆయక జగన్ ప్రభుత్వం ఆయన జమీన్ క్యాప్ రైతు భరోసా పడే క్యా తుమారా నామ పే క్యా కిత్నా ఎకరే నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? తేమ్ ఇంజనీర్ అయితే పరిస్థితి